దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుక్తము చేయును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం గమనించండి. మన దేవుడు మనకు అండగా నిలిచే దేవుడు, మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. మనకి ఎక్కడ కష్టంగా ఉందో, ఏవేవైతే మనం జయించలేకపోతున్నామని బాధపడుతున్నామో, వేటిని చూచి మనం భయపడుతున్నామో, వాటి మీద మనం యుద్ధం చేసే సామర్థ్యం మనకు లేదు అని మనం వెనకడుగు వేస్తున్నామో, వాటన్నిటిపైన మన దేవుడు ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఇంకొక మాట చెప్పన, మనం ప్రస్తుతం కరోనా సీజన్లో ఉన్నాం. ఈ కరోనా సీజన్లో కంటికి కనపడని క్రిమి మన మీద యుద్ధం చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్న ఒక భయం, ఏం చేయాలన్న భయం, ఎవరితో మాట్లాడాలన్న భయం, భయం భయంగా పోని. ఇంట్లో ఉంటే ఇంట్లో సురక్షితం ఉందా ఏమో, ఎవరి ద్వారాను వస్తుంది. ఇళ్లల్లో ఉన్న చాలామంది కూడా, ఆ ఇళ్లల్లో కూడా వాళ్ళకి సురక్షితం లేదు. చాలామంది ఇళ్లల్లో ఉండే కుటుంబం వారు చనిపోయిన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మన కంటికి కనపడని ఈ క్రిమితో మనం ఎలా యుద్ధం చేయగలం, మనం ఎలా కాపాడుకోగలం? అయితే ఒక్క మాట, మనల్ని కాపాడేది మన దేవుడే. మనకు మన గుడారానికి ఏ అపాయము కలగకుండా ఆయన కాపాడతాడు. 91వ కీర్తనలో 10వ వచనంలో అక్కడి చక్కని మాట రాయబడి ఉంది, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. తెగులు అనే ఆ మాట ఇంగ్లీష్లో, ఏ వైరస్ నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకు చెప్పనా, నిన్ను నీ మార్గాలన్నిటిలో కాపాడటానికి ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఖచ్చితంగా మన గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు అరచేతుల మీద ఎత్తుకుంటారు మనల్ని, మనకే ఆపద రాదు. కనుక భయపడొద్దు ప్రియ దైవ జనాంగమా. ఈ కరోనా నుండి మనల్ని కాపాడి, ఈ కరోనా మనల్ని ఏ హాని చేయకుండా మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతి అగు యెహోవా. యెహోవా షబయోత్ అని హిబ్రూలో పిలుస్తారు. ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవా, ఆయన మన పక్షాన యుద్ధం చేస్తాడు. కనుక భయపడొద్దు ప్రియ దైవ జనాంగమా. ఆ దూతల్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం అంటాడు, ఆ దూతలు వాయువులుగా పెట్టాడంట. అంటే గాలిలో ఉంటారు వాయువులు. ఆ వాయువులుగా దూతలను పెట్టాడు దేవుడు. మన చుట్టూ ఆయన వాయువును ఉంచాడు. ఆ దూతలు మన చుట్టూ వాయువుగా ఉండి ఏ విషవాయువులు మన దరికి రాకుండా వాటితో ఆ దూతలు యుద్ధం చేస్తూ ఉంటారు. నిజంగా ఎంత అద్భుతమైన మాట, మన పక్షాన మన దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడుతున్నాడు. 121వ కీర్తన ఆయన అంటాడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు అని. నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉండును అంటాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే, కునుకక నిద్రపోక కాపాడే దేవుడు మన పక్షాన ఈ వైరస్తో యుద్ధం చేసి నిశ్చయంగా మనల్ని కాపాడుతాడు. ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. ఇక్కడ సందర్భాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఈ సందర్భం ఇజ్రాయేలీల మీదకొచ్చిన ఫరో సైన్యంతో. ఇప్పుడు ఈ భయపడిపోతున్నారు ఇజ్రాయేలీలంతా. మోషే అంటున్నాడు, ఈ సైన్యాలకు మీరు భయపడొద్దు, చడిసిపోవద్దు, నేడు యెహోవా మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇక మీదట మనకు కనపడరు, ఎందుకంటే మన దేవుడు వారితో యుద్ధం చేయబోతున్నాడు.
మన పక్షాన మన దేవుడు వారితో యుద్ధం చేయబోతున్నాడు అని అన్నాడండి. ధైర్యంగా ఉండండి. వీళ్ళ ధైర్యంగా ఉండి దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. దేవుడు యుద్ధం చేయడం ప్రారంభించాడు. ఎలాగంటే ఆ రాత్రంతా వారు అక్కడక్కడే అక్కడక్కడే ఒక అగ్నిస్తంభం పెట్టాడు మధ్యలో. అక్కడక్కడే రాత్రంతా తిరిగేటట్టు చేశాడు. రాత్రి రాత్రి వీరికి కళ్ళ ముందున్న ఈ సముద్రాన్ని రెండు పాలిగా చీల్చి ఆరిన నేలగా ఏర్పాటు చేసి అవతలకి వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు. తెల్లారికల్లా సముద్రం అవతల ఒడ్డుకి చేరిపోయారు వీళ్ళు. తెల్లారికి ఈ ఆశ్చర్యం చూచారు వీళ్ళు. అగ్నిస్తంభం దేవుడు ఎప్పుడైతే తొలగించాడో కళ్ళ ముందు సముద్రం చీలి ఉండటం, ఇజ్రాయేలీలంతా అవతల ఒడ్డుకు వెళ్ళిపోవడం, ఇదంతా కన్నులారా చూచి ఫరో అతని సైన్యం ఆశ్చర్యపోయి బా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, వీళ్ళ దేవుడు వీరి పక్షాన మనతో యుద్ధం చేశాడు రాత్రంతా, నిజంగా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అంటూ ఆ కళ్ళ ముందు కనపడుతున్న అద్భుతాన్ని చూచి ఆశ్చర్యపోయారు. ఫరో అంటాడు వెళ్ళండి వాళ్ళని కట్టి తీసిరండి అన్నాడు. సముద్రంలోకి వచ్చేసారు. సరిగ్గా సముద్రం మధ్యలోకి రానిచ్చి మరలా రెండు పాయలు కలిపేసి వారందరినీ ఆ సముద్రంలో ముంచేశాడు. ఒక్కసారి మనం ఆలోచిస్తే వారికి మించిపోయిన శత్రువులు కదా, వారి వల్ల కాని శత్రువులు కదా, వీరి యుద్ధం చేద్దామన్నా వీరి తరం కాని వీరికి మించిపోయిన శత్రువులు. అలాంటి శత్రువులతో దేవుడు యుద్ధం చేసి ఆ శత్రువులు అనేవాళ్ళే లేకుండా ఎలాగైతే ఆశ్చర్య రీతిలో చేశాడో. ఇదిగో మీకు ప్రస్తుతం లాక్డౌన్ దగ్గర పడింది. ఈ లాక్డౌన్ టైంలో మీరు భయపడుతున్నారా? ఈ లాక్డౌన్ టైంలో ఆర్థిక ఇబ్బందులు అనే ఆ శత్రువు, అనారోగ్యం అనే శత్రువు, కుటుంబ సమస్యలు అనే శత్రువు, ఏ శత్రువు మిమ్మల్ని కృంగదీస్తుంది? ఏ శత్రువును చూచి మీరు భయపడుతున్నారు? అది మిమ్మల్ని మించిపోయిన సమస్య, మిమ్మల్ని మించిపోయిన ఆర్థిక ఇబ్బందుల, మిమ్మల్ని మించిపోయిన పరిస్థితుల. దేనికి భయపడొద్దు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయనకంటూ అసాధ్యమైనది ఏది లేదు. ఆయన ఏదైనా చేయగలడు. అద్భుతాలు చేసే మహాదేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. దేనికి భయపడొద్దు. దేవా మాకు నీవే ఉన్నావు, మా అండ నీవే, మా ఆధారం నీవే, మా ఆశ్రయం నీవే, నిన్ను బట్టే ధైర్యంగా బ్రతుకుతున్నామయ్యా అని దేవుని వైపు మనం చూచి ఆయనకి మన యుద్ధాన్ని అప్పగిద్దాం. దయచేసి సమస్య పైన మాకు జయమివ్వండయ్యా, ఈ పోరాటంలో మా పక్షాన్ని యుద్ధం చేయండి అయ్యా అని ఆయనకు అప్పగిద్దాం. ఖచ్చితంగా మనలో ప్రతి వ్యక్తి పక్షాన ఆయన యుద్ధం చేసి మన జీవితానికి జయం అనుగ్రహిస్తాడు. ఇలా ఈ వాగ్దానం విన్న మనందరి జీవితాల్లో ఆయన జయము అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. ప్రభువా, మీ బిడల పక్షాన మీరు యుద్ధం చేసి వారికి జయం అనుగ్రహించండి. ఎక్కడెక్కడ మా వల్ల కాదు అని భయపడుతూ దిగులు పడుతున్నారో ఆ విషయంలో వారి పక్షాన దయచేసి మీరు యుద్ధం చేసి జయం అనుగ్రహించి ఆనందం కలిగించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.